చూపించే కారు వచ్చేసి శాంత్రో. ఈ కారు వచ్చేసి 2,10,000 చెప్తున్నారు ప్రైస్, అండ్ రీడింగ్ వచ్చేసి 1,05,600 కిలోమీటర్స్ తిరిగింది ఇది, అండ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 2007, అండ్ ఎక్సెల్ శాంత్రో ఎక్సెల్ ఇది, అండ్ టైర్స్ అయితే బాగున్నాయి, అండ్ దీనికి సంబంధించి ఫైనాన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. సో మీరు ఇక్కడికి వస్తే కనుక మీకు ఇక్కడ దీనికి సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ చెప్తారు. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించే కార్ వచ్చేసి, ఇది వచ్చేసి కార్ 2014 గ్రాండ్ ఐటన్ అండి ఇది, అండ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 2017, రీడింగ్ వచ్చేసి 44,000 కిలోమీటర్స్, అండ్ దీని ప్రైస్ వచ్చేసి 560,000, అంటే 5,60,000. అండ్ మీరు చూస్తే టైర్స్ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి, అండ్ ఈ 5,60,000 ప్రైస్ ఏదైతే ఉందో ఇది నెగోషియబుల్ అన్నమాట. మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే డెఫినెట్గా ఈ ప్రైస్ అనేది తగ్గుతుంది, అండ్ ఇక్కడున్న బడ్జెట్ కార్ వాళ్ళే ఫైనాన్స్ కూడా మీకు అరేంజ్ చేసి ఇస్తారు. అండ్ ఈ కార్స్ ఇప్పుడు నేను మీకు చూపించే కార్స్ ఇవి, ఈ 2 కార్స్ వచ్చేసి రిజర్వ్డ్ అండి, ఈ 2 కార్స్ రిజర్వ్డ్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను మీకు చూపించే కార్ వచ్చేసి i10 మ్యాగ్నా చూపిస్తున్నాను, అండ్ ఇది వచ్చేసి మోడల్ 2012 అండి, అండ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 2012, అండ్ రీడింగ్ వచ్చేసి 48,500 కిలోమీటర్స్, అండ్ ప్రైస్ వచ్చేసి 3,85,000 అండి. సో ఇది కూడా ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే బడ్జెట్ కార్ వాళ్ళే మీకు ఫైనాన్స్ కూడా అరేంజ్ చేస్తారు. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించే కార్ వచ్చేసి శాంత్రో, అండ్ ఇది వచ్చేసి 2007 మోడల్, అండ్ రీడింగ్ వచ్చేసేమో 62,000 తిరిగింది, అండ్ ప్రైస్ వచ్చేసేమో 2,20,000 నెగోషియబుల్. అండ్ దీనికి సంబంధించి కూడా మీకు ఏమన్నా ఈ ఫైనాన్స్ కావాలంటే ఈ బడ్జెట్ కార్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించే కార్ వచ్చేసి శాంత్రో, అండ్ ఈ కార్ వచ్చేసి శాంత్రో యూరో, మోడల్ వచ్చేసి 2000, అండ్ రీడింగ్ వచ్చేసి 84,000 కిలోమీటర్స్ తిరిగింది, అండ్ ప్రైస్ వచ్చేసి 1,03,000. అండ్ దీనికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఇంజన్ మిస్ఫైర్ అవుతుంది, అండ్ ఆయిల్ లీకేజ్ ఉంది, అండ్ గ్లాస్ ఒకటి బ్రోక్ అయ్యి ఉంది. సో ఈ 3 క్వైరీస్ ఉన్నాయి దీనికి, మీరు గమనించాలి. సో దీనికి సంబంధించి కూడా మీకు ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది, అండ్ ఇక్కడ బడ్జెట్ కార్లు ఏంటంటే అన్ని సర్టిఫైడ్ కార్స్ దొరుకుతాయి, కాబట్టి మీకు సంబంధించి ఏమన్నా అంటే మైనస్ ఉన్నా కూడా నేను మీకు చెప్తున్నాను, బికాస్ తీసుకునే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అయ్యి ఉంటారు కాబట్టి తప్పకుండా మంచి కార్ కొనుక్కోవాలన్నదే మా ఛానల్ యొక్క ఉద్దేశం. అండ్ ఇప్పుడు మీరు ఇంకొక కార్ చూపిస్తున్నాను మీకు, శాంత్రో GLS, అండ్ ఇది